నీట్ యూజీ పరీక్షపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. నీట్ ప్రశ్న పత్రం లీక్ అయిందని, పరీక్షను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పిటిషనర్లు కోరారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరపనుంది. నీట్ యూజీ పరీక్షపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. నీట్ ప్రశ్న పత్రం లీక్ అయిందని, పరీక్షను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇకేది విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి. ఇక నీట్ పరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు రానుంది. మరి నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ, అలాగే టోటల్ గా అందరికీ కలిపి నీట్ పరీక్ష నిర్వహించాలా మొత్తంగా అనే ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. మరి ఈ నేపథ్యంలో కోర్టు ఆల్రెడీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది నీట్ ఎగ్జామ్ అంశం విషయంలో అనేది కూడా అందరూ ఆలోచిస్తున్నారు. 1560 మందికి ఒకేసారిగా ఒకే రకమైన మార్క్స్ రావటం, అది ఒకే సెంటర్ నుంచి రావటం, 63 మందికి టాప్ మార్క్స్ రావటం, టాప్ స్కోర్ రావటం, ఇదంతా కూడా ఒక రకమైన అనుమానాలకు రేకెత్తించింది. మరి అనుమానాల నేపథ్యంలోనే ఇక నీట్ ఎగ్జామ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ నీట్ మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. మరి దీని మీద కోర్టు కూడా దీని మీద ఇంటర్వ్యూ అయింది. కోర్టు ఇంటర్వ్యూ కావాలి అంటూ కూడా చాలా మంది పిటిషన్స్ వేశారు. మరి కోర్టు కూడా ఇంటర్వ్యూ అయింది ఈ విషయంలో. మరి దీంతో ఇక నీట్ అంశానికి సంబంధించి కోర్టు ఎలాంటి డెసిషన్ ఇస్తుందో వేచి చూడాలి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.